పొద్దున్నే వచ్చే పాలు కల్తీ కాలేదని నమ్ముతాం సరుకులమ్మిన వ్యాపారి సరిగ్గానే తూకం వేశాడని నమ్ముతాం వేలు పోసికొన్న వస్తువు దుకాణదారు చెప్పినట్లు పది కాలాల పాటు బేసిగ్గా పనిచేస్తుందని నమ్ముతాం వేసుకున్న మందులు అనారోగ్యాన్ని ఆమడ దూరం తరిమేస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతాం కానీ కొందరు స్వార్థపరులు మన ఈ నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ మన ప్రాణాలతో ఆస్తులతో హక్కులతో చెలగాటమాడతారు అలాంటి వ్యాపార సంస్థల బండారాన్ని బయటపెట్టారు కొందరు పౌరులు అంతటితో ఊరుకోలేదు న్యాయం కోసం కోర్టుకెళ్లారు విజయం సాధించారు ఆయా కంపెనీల చేత కోట్ల రూపాయల్లో పరిహారం కట్టించారు ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన ఈ నష్టపరిహారాల కథలు పరోక్షంగా మనకి పాఠాలు చెప్తున్నాయి ఏ దురలవాటు లేకుండా చక్కటి క్రమశిక్షణతో ఉండేవారికి ఉన్నట్టుండి క్యాన్సర్ ఎందుకొచ్చిందో అర్థం కాదు ప్రకటన చూసి నిజమే కాబోలు అని నమ్మి కొన్న వస్తువు నాలుగు రోజులకి ఎందుకు పనికిరాకుండా పోతుంది ఫలానా మందులు చాలా గొప్పగా పనిచేస్తాయన్న నివేదికలు చూసి వేసుకుంటే ఏమీ ఫలితం ఉండదు ఒక మంచి పనికి విరాళం ఇస్తే వాళ్ళు దాన్ని మరెందుకో వాడేస్తారు ముచ్చటపడి ఫేస్బుక్లో పెట్టుకున్న ఫోటో ఏ అశ్లీల వెబ్సైట్లోనో కనిపిస్తుంది ఒకటి రెండు కాదు వినియోగదారుడి స్థానంలో ఉన్న మనం అందుకునే వస్తువులు సేవల విషయంలో ఎదుర్కొంటున్న అన్యాయాలు మోసాలు అన్నీ ఇన్నీ కావు అయితే కొందరు వాటిని మౌనంగా భరించలేదు మన కర్మాన్ని సర్దుకుపోలేదు పెద్ద కంపెనీలు వాటిని మనమేం చేయగలమని నిస్సహాయంగా ఊరుకోలేదు ఎదురు తిరిగారు ప్రశ్నించారు సాక్ష్యాలు సేకరించి న్యాయస్థానం ముంగిట నిలబెట్టారు ఒకరితో సాధ్యం కాదనుకున్నప్పుడు పది మంది కలిశారు ఏళ్ల తరబడి పోరాడి గెలిచారు ఫలితంగా మహామహా దిగ్గజ కంపెనీలు తల వంచుకొని తప్పు ఒప్పుకున్నాయి బాధితులకు పరిహారంగా కోట్లు సమర్పించుకున్నాయి అయితే ఇదంతా అంత తేలిగ్గా ఏమీ అయిపోలేదు డబ్బు పుష్కలంగా ఉన్న కంపెనీలన్నీ పేరున్న న్యాయవాదులను పెట్టుకొని కాలికేస్తే వేలికి వేలికేస్తే కాలికి అన్నట్లుగా లిటిగేషన్లు పెట్టి కేసుల విచారణని సుదీర్ఘకాలం కొనసాగించాయి అవి ఎన్ని మాయమాటలు చెప్పినా ఎన్ని సంవత్సరాలు కేసులను తేలనీయకుండా పట్టుకు వేలాడినా చివరికి న్యాయమే గెలిచింది తమ వల్ల జరిగిన నష్టానికి ఏళ్ల తరబడి వేల కోట్లు పరిహారంగా చెల్లిస్తున్న సంస్థలు ఉన్నాయి తెలుసా ఇప్పుడంటే పొగాకు ఆరోగ్యానికి మంచిది కాదని సిగరెట్లు తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని మనకి తెలుసు కానీ ఒకప్పుడు ఇవేమీ తెలియదు తెలిసాక మొదలైన వివాదం ప్రపంచంలోనే అతిపెద్ద నష్టపరిహార ఒప్పందానికి దారి తీసింది పాతికేళ్లుగా పొగాకు కంపెనీలు ఆ పరిహారాన్ని ఏటా చెల్లిస్తూనే ఉన్నాయి పొగకి ఊపిరితిత్తుల క్యాన్సర్కి గుండె చెప్పులకి సంబంధం ఉండే అవకాశం ఉందని పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదటిసారి బ్రిటిష్ మెడికల్ జనరల్ ఒక వ్యాసాన్ని ప్రచురించింది మరో నాలుగేళ్లకి బ్రిటిష్ వైద్యులు అధ్యయనం చేసి అది నిజమేనని తేల్చింది ఈ వార్త అన్ని దేశాల వారికి తెలిసిపోవడంతో అమెరికాలో క్యాన్సర్ బాధితులు సిగరెట్ కంపెనీల మీద కేసులు వేయడం మొదలుపెట్టారు తప్పుడు ప్రకటనలతో ప్రజలను ఆకర్షిస్తూ సిగరెట్లు నమ్మడం ప్రజారోగ్యం పట్ల బాధ్యత రహిత ప్రవర్తనేనని ఆ ప్రకటనలు నమ్మి సిగరెట్లు తాగినందుకు తమకు క్యాన్సర్ వచ్చిందని ఆరోపించారు నలభై ఏళ్లలో ఎనిమిది వందలకు పైగా కేసులు నమోదయ్యాయి సిగరెట్ల వల్ల ఇలాంటి అనారోగ్యాలు సంభవించినట్లు గతంలో ఆధారాలేమీ లేవని ఇప్పుడు చూపుతున్న ఒకే ఒక అధ్యయనం ఆధారంగా ఆ బాధితులందరికీ క్యాన్సర్ రావడానికి తమ ఉత్పత్తులే కారణమని ఎలా చెప్తారని వాదించి ఆ కేసుల్ని గెలిచాయి కంపెనీలు బాధితులు పోరాటం వల్ల ఫలితం లేకపోవడము నానాడికి క్యాన్సర్ కేసులు పెరిగిపోవడం గమనించిన రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి పంతొమ్మిది వందల తొంభై దశకంలో అమెరికాలోని నలభై రాష్ట్రాలు పొగాకు కంపెనీలకు వ్యతిరేకంగా కేసులు పెట్టాయి ప్రజల అనారోగ్యాలకు అవే కారణం కాబట్టి వారి చికిత్సకు కంపెనీలే డబ్బు చెల్లించాలన్నది వాటి డిమాండ్ పొగాకు ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి కంపెనీలు అనుసరిస్తున్న పలు మోసపూరిత విధానాలను అవి న్యాయస్థానం ముందు వెల్లడించాయి వారు చూపించిన సాక్ష్యాల ముందు కంపెనీలు నిలవలేక రాజీకి వచ్చాయి దాంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అమెరికాలోని రాష్ట్ర ప్రభుత్వాలకి నాలుగు పెద్ద పొగాకు కంపెనీలకు మధ్య టుబాకో మాస్టర్ సెటిల్మెంట్ జరిగింది దీని ప్రకారం ఇరవై ఐదేళ్ల పాటు పదిహేను లక్షల కోట్ల రూపాయలను ఏటా కొంత మొత్తం చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాలి అదీ కాకుండా కేసులు పెట్టిన బాధితులందరికీ కలిపి ఏటా మరో డెబ్బై ఐదు వేల కోట్ల చొప్పున నిర్వాధికంగా చెల్లిస్తూనే ఉండాలి ప్రపంచంలో అత్యధిక మొత్తం నష్టపరిహారానికి కారణమైన ఈ ఒప్పందం ఇప్పటికీ అమలవుతూనే ఉంది గత ఏడాది తెలంగాణలో ఓ కలుపు నివారణ మందుని ప్రభుత్వం నిషేధించింది కూలీల ఖర్చు తగ్గించుకోవడానికి పత్తి రైతులు ఎక్కువ వాడే ఈ మందుని పంజాబ్ కేరళ ప్రభుత్వాలు నిషేధించాయి మోన్షాంటో కంపెనీ తయారు చేసిన రౌండప్ అనే ఈ మందు మీద ఉన్నన్ని కేసులు మరి రసాయనిక మందు మీద లేవు ఈ మందుకు సంబంధించి నాలుగేళ్ల క్రితం డ్వెన్ జాన్సన్కి కాలిఫోర్నియా న్యాయస్థానం రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు పరిహారంగా ఇప్పించింది జాన్సన్ ఒక స్కూల్లో తోట పని చేసేవాడు అతడికి తెల్ల రక్త కణాలకు సోకే క్యాన్సర్ వ్యాధి రావడంతో చాలా కాలం బాధపడ్డాడు తోటల నిర్వహణలో అతడు రౌండప్ని ఎక్కువగా వినియోగించేవాడని దాని కారణంగా అతడికి క్యాన్సర్ వచ్చిందని వైద్య నివేదికలు వెల్లడించడంతో న్యాయస్థానం కంపెనీని తప్పుపట్టింది ఆ తర్వాత ఏడాది ఎడ్వర్డ్ హార్డ్మన్ అనే రైతుకి ఆరు వందల కోట్ల రూపాయలు పరిహారంగా లభించాయి పాతికేళ్లుగా అతడు తన పొలంలో ఆ మందుల్ని వాడుతూనే ఉన్నాడట అతడే కాదు అమెరికాలో మొక్కజొన్న సోయా పత్తి పంటల సాగులో పెరటి తోటల్లో లానుల్లో ఉద్యానవనాల్లో రౌండప్ని విపరీతంగా ఉపయోగిస్తారు పంతొమ్మిది వందల డెబ్బై దశకం నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి ఈ మందులోని గ్లేఫోసేట్ క్యాన్సర్ కారకమని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ రెండు వేల పదిహేనులో ప్రకటించింది మరెన్నో ఆరోగ్య సమస్యలు దీనివల్ల తలెత్తుతున్నట్లు గుర్తించారు దాంతో ఆ మందును ఉపయోగించిన వాళ్ళు ఎవరైనా ఏ రకమైన క్యాన్సర్ సోకినా తమను సంప్రదించాలని వారి తరపున కేసు వేసి ఉచితంగా వాదించడానికి తాము సిద్ధమని పలువురు న్యాయవాదులు ముందుకొచ్చారు లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి అసలు ఆ మందులకి అనుమతులు ఇచ్చినందుకు ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ ఏజెన్సీని అక్కడి ఆహార భద్రతా కేంద్రం తప్పుపట్టింది కోర్టుకి వెళ్ళింది అలా వినియోగదారులు న్యాయవాదులు పర్యావరణవేత్తలు ప్రభుత్వ సంస్థలు అంతా కలిసి చేసిన పోరు ఎట్టకేలకు ఫలించింది గత ఏడాది బేయర్ లక్ష మంది బాధితులకు నష్టపరిహారం కింద అరవై రెండు వేల కోట్ల రూపాయలు చెల్లించింది రౌండప్తో సహా గ్లైఫోసైట్ కలిపిన కలుపు నివారణ మందులను అమ్మడం ఇరవై ఇరవై మూడు నాటికి పూర్తిగా మానివేస్తామని బేయర్ ప్రకటించింది తమ ఉత్పత్తుల గురించి తప్పుడు పరిశోధన నివేదికలు రాయించి ప్రచురించిన ఆరోపణలను కూడా ఈ కంపెనీ ఎదుర్కొంటోంది రౌండప్ మీద ఇప్పటికీ ఇంకా పాతిక వేల కేసులు విచారణలో ఉన్నాయి చాలా చోట్ల నిషేధించిన ఏటా పదిహేను వేల కోట్ల అమ్మకాలు జరుగుతున్నాయంటే సమస్య ఎంత తీవ్రమవుతుందో అర్థం చేసుకోవచ్చు ఈ మందు వల్ల మొత్తానికి పర్యావరణానికి హాని కలుగుతుందని ఆహార పదార్థాల్లోనూ దీని ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అంటున్నారు నిపుణులు టెక్ సంస్థల విషయానికి వస్తే వివాదాలను ఎదుర్కోవడంలో యాపిల్ సాంగ్సంగ్ ఫేస్బుక్ కంపెనీలు ముందు వరుసలో నిలుస్తాయి కొత్తలో శాంసంగ్ యాపిల్కి ఎలక్ట్రానిక్ పరికరాలు విడిభాగాలను ఐఫోన్లకు ఓఎల్ఈడి డిస్ప్లే మెమరీ చిప్ లాంటివి సరఫరా చేసేది రెండు సంస్థల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండేవి మొబైల్ ఫోన్ల మార్కెట్లో పోటీ ఎక్కువయ్యేసరికి ఆధిపత్యం కోసం మొదలైన పోరు రెండింటి మధ్య వివాదాలను పెంచింది ఐఫోన్ వచ్చిన రెండేళ్ల తర్వాత శాంసంగ్ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఫోన్ని తేవడంతో స్టీవ్ జావ్ ఆ కంపెనీని పబ్లిక్గా క్యాపీ క్యాట్ అన్నాడు కానీ ఊరుకోలేదు యాపిల్ పేటెంట్లని ప్రాపర్టీ రైట్స్ని శాంసంగ్ ఉల్లంఘిస్తుందని కేసు కూడా పెట్టారు దానికి ప్రతిగా యాపిల్ కంపెనీనే తమ పేటెంట్లను కాపీ కొట్టిందని శాంసంగ్ కేసు పెట్టింది అలా ఈ రెండు సంస్థలు కలిసి ఒకదాని మీద ఒకటి పలు కేసులు పెట్టుకున్నాయి చివరికి శాంసంగ్ వేర్వేరు కేసుల కింద దాదాపు మూడు లక్షల కోట్లను యాపిల్కి పరిహారంగా చెల్లించాల్సి వచ్చింది ఇలా రెండింటికి మధ్య సెటిల్ కాని కేసులు చాలానే ఉన్నాయట మరోపక్క సాఫ్ట్వేర్ చిప్సెట్స్ డిస్ప్లే లాంటి ఎన్నో విషయాల్లో తమ పేటెంట్లను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ నోకియా కంపెనీ యాపిల్ మీద కేసు పెట్టింది ఆ కేసులో యాపిల్ నోకియాకి పదిహేను వేల కోట్లు చెల్లించినట్లు సమాచారం ఇక ఫేస్బుక్ విషయానికి వస్తే ఈ సంస్థ వినియోగదారుల సమాచార భద్రత విషయంలో కేసులు ఎదుర్కొనని దేశం లేదేమో తాజాగా ఇంగ్లాండ్లో వేసిన కేసులో ఇరవై నాలుగు వేల కోట్లు పరిహారంగా చెల్లించమని న్యాయస్థానం ఆదేశించింది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని వ్యాపారానికి వినియోగించుకున్నందుకు ఈ జరిమానా పడింది రెండు వేల పదహారులోనే ఫేస్బుక్ వినియోగదారుల నమ్మకాన్ని ఒమ్ము చేసినందుకు జర్మనీలో ఎనభై ఆరు లక్షలు కట్టాల్సి వచ్చింది యూజర్ అనుమతి లేకుండా ఫోటో ట్యాగ్ చేసే అవకాశం కల్పించినందుకు అమెరికాలో కొంతమంది కలిసి కేసు పెడితే అక్కడ ఐదు వేల కోట్లు చెల్లించింది ఇలా పలు కేసులకు తోడు మరో పెద్ద కేసును ఎదుర్కొంటుంది ఫేస్బుక్ తనకు పోటీగా ఇంకో సంస్థ ఏదీ లేకుండా వచ్చిన వాటిని అన్నిటినీ కొనేసి గుత్తాధిపత్యాన్ని కొనసాగించడం వ్యాపార రంగంలో ఆరోగ్యకరమైన పరిణామం కాదని ఇలాంటి ఆధిపత్యం వల్ల ఫేస్బుక్ విపరీతంగా లాభాలు అర్జిస్తుందని పేర్కొంటూ అమెరికాలోని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ కేసు పెట్టింది మందుల కంపెనీలు ఏళ్ల తరపడి పరిశోధనలు చేసి కొత్త మందులు కనిపెడతాయి వాటిని వివిధ దశల్లో ప్రయోగించి చూసి అన్ని అనుమతులు పొంది మార్కెట్లోకి తెస్తాయి ప్రాణాలు నిలబెట్టి ఆ మందుల్ని అమ్ముకోవడానికి కంపెనీలు కూడా అక్రమాలకు పాల్పడితే ఇక ఎవరిని నమ్మాలి ఒక్క అమెరికాలోనే గ్లాక్సో ఫైజర్ జాన్సన్ అండ్ జాన్సన్ అస్ట్రాజెనేకా లాంటి పెద్ద పెద్ద మందుల కంపెనీలు లక్ష యాభై వేల కోట్లకు పైగా సొమ్మును కేవలం పరిహారంగా చెల్లించాయి కోర్టు ఖర్చులు ఇతర జరిమానాలు అదనం ఫార్మసీలకు వైద్యులకు లంచాలిచ్చి తప్పుడు నివేదికలు రాయించడం మందు ప్రయోజనాల గురించి అబద్ధపు హామీలు ఇవ్వడం లాంటి చర్యలతో మందుల కంపెనీలు న్యాయస్థానం ముందు దోషిగా నిలబడ్డాయి ఒక మందుని అనుమతి పొందిన విభాగంలో కాక ఇతర విభాగాల కింద అమ్మినందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వినియోగదారులకు చెప్పనందుకు లంచం ఇచ్చి వైద్యుల చేత తప్పుడు ప్రకటనలు ఇప్పించినందుకు ఇతర కంపెనీల కన్నా తక్కువ ధరకే ఇస్తున్నామని తప్పుగా ప్రకటించినందుకు సివిల్ క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న గ్లాక్సో కంపెనీ ఇరవై రెండు వేల కోట్లు పరిహారంగా చెల్లించింది లంచాలు ఇచ్చి తమ ఉత్పత్తుల్ని ప్రమోట్ చేసుకున్నందుకు ఫైజర్ కూడా ఈ మధ్య ఇరవై ఐదు వేల కోట్లు కట్టింది డయాబెటీస్ రోగుల కోసం తయారు చేసి విక్రయిస్తున్న ఒక మందు కిడ్నీ క్యాన్సర్కి కారణం కాగలదన్న విషయాన్ని దాచినందుకు జపాన్ కంపెనీ టకేడా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించింది బ్యాంకుల్ని మోసం చేసి తీసుకున్న అప్పు చెల్లించకుండా ఎగ్గొట్టే వాళ్ళ గురించి విన్నాం కానీ వినియోగదారులకు భరోసా ఇవ్వాల్సిన బ్యాంకులే మోసం చేస్తే బ్యాంక్ ఆఫ్ అమెరికా అలాంటి పలు ఆరోపణలను ఎదుర్కొంది చేసిన తప్పులకు పరిహారము చెల్లించింది ఖాతాలో కనీసం మొత్తం లేదన్న సాకు చూపి ఆన్లైన్లో క్రెడిట్ కార్డు బిల్లు కడితే రిజెక్ట్ చేయడమే కాక మళ్లీ మళ్లీ ప్రయత్నించినందుకు అదనపు ఛార్జీల రూపంలో ఓవర్డ్రాఫ్ట్ ఫీజుల పేరుతోనూ వినియోగదారుల నుంచి అన్యాయంగా డబ్బులు వసూలు చేసినట్లు రుజువు కావడంతో ఐదు వందల అరవై కోట్లు పరిహారంగా చెల్లించింది అమెరికాలో ఆర్థిక సంక్షోభ సమయంలో ఈ బ్యాంకు తాకట్టులకు సంబంధించిన తప్పుడు లావాదేవీలు నిర్వహించినందుకు వాటి గురించి భాగస్వాములకు తెలియకుండా దాచినందుకు రెండు వేర్వేరు కేసుల్లో ఒకేసారి డెబ్బై వేల కోట్లు మరోసారి లక్ష ఇరవై ఐదు వేల కోట్లను చెల్లించింది జాతి వివక్షతను పాటిస్తూ సిబ్బందికి కొంతమందికి తక్కువ జీతం ఇచ్చి అవమానించిన కేసులో పన్నెండు వందల కోట్లు పరిహారంగా ఇచ్చింది మనీ లాండరింగ్కి సంబంధించిన మరికొన్ని కేసుల్ని ఆ బ్యాంక్ ఎదుర్కొంటోంది ఇలా చెప్తూ పోతే ఎన్నో కేసులు సొంత లాభం కోసం ప్రజల క్షేమాన్ని పనంగా పెట్టినా పెడుతున్న సంస్థలు ఇంకా ఎన్నో ఉన్నాయి అవి విచారాలని ఎదుర్కొంటున్నాయి మనకెందుకు అని ఊరుకోకుండా కొందరైనా ధైర్యం చేసి పోరాడినందువల్లే ఈ అన్యాయాలు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి మరి కొందరు వాటి వల్ల నష్టపోకుండా జాగ్రత్త పడేందుకు దోహదం చేస్తున్నాయి మన దృష్టికి వచ్చిన అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండిపోకుండా ప్రశ్నించేందుకు ఇవన్నీ ప్రేరణ ఇవ్వడం లేదు జై హింద్